ఇది జుత్తుకు తీగ అంటారు, దుష్టుపు తీగ, జుత్తుకు తీగ అని పిలుస్తారు. ఆ కాండం ఆకంతా నువ్వు నువ్వుగా ఉంటుంది. జిల్లేడు ఫ్యామిలీ, కాయలలా పగిలితే నువ్వు దూది ఉంటుంది కాయలకి, జిల్లేడు కాయలలా ఉంటాయి, జుత్తుకు తీగ. ఇది మామూలుగా పచ్చకామలు వచ్చాయనుకోండి, మామూలుగా మనం వెల్లుల్లి మందు వేసుకుంటాం. లేదా పచ్చకామలకి చాలా రకాల మందులు ఉంటాయి, ఇళ్ళు వేసుకుంటే తగ్గిపోతుంది. లేదా బయటికి వెళ్ళి ఇంగ్లీష్ మందు వాడతాం. ఈ పచ్చకామలకు పూర్వం ఏం చేసేవారంటే, ఇప్పటికీ గిరిజన ప్రాంతంలో వేస్తారు అలాగా, ఇది ఇలా రౌండ్గా చుట్టి మెల్ల వేస్తారు. మూడు రోజులు ఉంటే కామలు తగ్గిపోతాయి. ఈ రౌండ్ చుట్టి మెల్ల వేసుకుంటే మూడు రోజులకి కామలు తగ్గిపోతాయి. పశువులకి వేస్తారు, పశువులు కామలు వేస్తే మెల్ల వేస్తారు అన్నమాట. జ్వరం వచ్చిన మెల్ల వేస్తారు, తగ్గిపోద్ది. అంటే ఇంకా ట్రైబ్స్ ఏం చేస్తారు తెలుసా అండి, పార్శ్వపు తలనొప్పి వచ్చింది అనుకోండి, పార్శ్వపు నొప్పి అంటే మైగ్రేన్ హెడేక్ వచ్చింది అనుకోండి, పొద్దుటే రమ్మంటారు అన్నమాట. సూర్యుడు వచ్చే కన్నా ముందు రమ్మంటారు. సూర్యోదయం అవుతుండగా ఆ సూర్యుడు ఎదురుగా నించోబెడతారు. నించోబెట్టి రసం తీసి రజ్జీగా ఉంటాడు, రసం తీసి రజ్జీగా ఉంచుకుంటాడు. అంత గొడ్లో మూటగడి మెత్తగా దంచి మూట కట్టి గొడ్లో పెట్టుకుంటాడు. ఇలా నించోబెడతారు కదా, సన్లైట్ ఇలా పడుతుంది, సూర్యుడు కిరణాలు. నీడ వెనక పడుతుంది, నీడ వెనక పడుతుంది కదా, అక్కడ తల దగ్గర మనకి రైట్ సైడ్ వస్తుంది అనుకోండి, ఎడమవైపు శిరోభాగం మీద ఎడమవైపు పిండుతాడు అన్నమాట రసం, నొప్పి తగ్గిపోద్ది నీడ మీద. అలాంటి వైద్యాలు ఉండేవి మనకి. కుడివైపు అనుకోండి ఎడమవైపు, ఎడమవైపు అయితే కుడివైపు ఆ రసం పిండితే తగ్గిపోయింది. అంత అలా అంత అద్భుతంగా ఉంది మొక్క. ఓకే, వైద్యం అంది. ఇది నల్ల వావిలి, వావిలి ఏం కాదు కానీ బ్లూ కలర్లో నల్ల అంటున్నాం కానీ వావిలి ఆకు అనుకుంటున్నాం. ఇది వావిలి, వావిలి ఆకు ఏంటంటే నొప్పిని తగ్గిస్తుంది. ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ తగ్గుతాయి అన్నమాట. నిర్గుండి, నిర్గుండి అంటే వావిలి ఆకు అనమాట. నిర్గుండి తైలం, నిర్గుండి తైలం రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి అన్నమాట. అలాగే డెలివరీ అయిన తర్వాత స్నానం చేసేటప్పుడు ఈ వావిలాకు, విదురాకు, వస ఇటు మరగబెట్టి పసుపు కొమ్ములు మరగబెట్టి స్నానం చేపిస్తారన్నమాట. ఆ చేపిస్తే అదే బాలింతల కొన్ని రోజులకి చేపిస్తాం కదా, ఆ రోజు ఆ స్నానం చేసేటప్పుడు అసలు యాక్చువల్గా ఈ దీంతో స్నానం చేయించమంట. అలా చేయించడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఈ బడలేకంతా పోయి మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చి వస్తారన్నమాట అండి. మా ఒళ్ళు గట్టిపడిపోయి మళ్ళీ స్లిమ్గా తయారవుతుంది అనమాట, పొట్ట గిట్ట లేకుండా అలా ఉండేవారు ఉంటాం. ఇప్పుడు అయినా మానేసాం కాబట్టి ఆపరేషన్ అయిన తర్వాత అందరికీ పొట్టలు వచ్చేస్తాయి. వాటికోసం మళ్ళీ ఇంకో ఆపరేషను. అలా వావిలాకు నొప్పులకి బాగా పనిచేస్తూ ఉంటాండి. వేడి నీళ్ళు మరగబెట్టి, నీళ్ళు మరగబెట్టి స్నానం చేస్తే తగ్గిపోతాయి, నొప్పులు తగ్గిపోతాయి. నిర్గుండి తైలం. ఇది కామంచి, కామంచి మొక్క అని మిరప మొక్కలా ఉంటుంది. మనం ఇళ్ళల్లో దొడ్లో వర్షాకాలం మొలిచేసి ఉంటుంది, నల్లగా రౌండ్గా కాయలు ఉంటాయి, కామంచి అనమాటండి. ఈ కామంచి ఆకు కూర తింటే రక్త వృద్ధి. అలాగే కామంచి ఆకు కూర కామెలలో పెట్టామనుకోండి తొందరగా కామెలు తగ్గిపోతాయి. లివర్ ఫెయిల్యూరు, లివర్ ప్రాబ్లమ్స్ అన్నారనుకోండి కామంచి ఆకు కూర వారానికోసారి పెడితే లివరు రీజనరేట్ అయిపోద్ది అనమాటండి, లివర్ మళ్ళీ బాగైపోతుంది, కామెలు తగ్గిపోతాయి. మామూలుగా జనరల్గా కామంచి కూర మనం ఒక్కప్పుడే తిన్నాం అనుకోండి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. మలేరియా జ్వరం వచ్చిన తర్వాత బ్లడ్ లాస్ అయిపోతుంది మామూలుగా, కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు
ఒకసారి కూర తింటే రెండు రోజులు అదంతా నీరసం పోద్ది అనమాట అండి. అయిపోయింది. ఎవరండి? మాది వ్యామగిరి అండి. వ్యామగిరి వ్యామగిరి అండి. నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఆసుపత్రికి అదే వెళ్ళటం, మందులు వాడటం లేదండి. నేను రవివర్మ గారిని యూట్యూబ్లో చూశానండి. చూసి ఆయన చెప్పినవి అన్నీ ఫాలో అవుతూ ఉంటానండి. అయితే నాకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే పలానా రెండు రోజులు క్యాంప్ ఉందమ్మా, కంపల్సరిగా రావాలి అన్నారండి. అదే రండి, బాగుంటుంది, డాక్టర్ గారితో కూర్చుని మాట్లాడటానికి మందులు వాడటానికి అన్నింటికి బాగుంటుంది, రండి అంటే అప్పుడు వచ్చామండి. కానీ చాలా బాగుందండి, అన్నీ తెలుసుకున్నారండి, మొత్తం నాడీ పరిశోధన చేశారు. నిన్న వచ్చినప్పుడు వెంటనే చేశారండి, పొద్దున్నే ఉదయం, మళ్ళీ ఈరోజు ఉదయం 5 గంటలకే చేశారండి. చేసి మందులు అవి ఇచ్చారండి. చాలా బాగుందండి. కొండల్లోకి అన్నిలోకి తీసుకెళ్ళారు, మొక్కలు అన్నీ చూపించారు, అన్నీ తెలుసుకున్నామండి. కానీ రఘువర్మ గారికి అయితే మేము జన్మజన్మలు రుణపడి ఉంటామండి. మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం అంటే నా ప్రాబ్లం లేడీస్ ప్రాబ్లం అండి. తర్వాత నాకు మొన్న 24వ తారీఖునండి మెడ మీద కంతి కింద వచ్చిందండి. కంతి కింద వస్తే నేనేం చేశానంటే ఇంట్లో అందరూ కంగారు పెట్టేశారు, అయ్యి బాబు కంతి కంతి అదేదో ఏ క్యాన్సర్ కంతో నువ్వు వెంటనే ఆపరేషన్ అది ఆసుపత్రికి వెళ్ళి చూపించుకో అంటే నేను రాజమండ్రి ఆసుపత్రికి వెళ్ళి చూపించుకున్నానండి. చూపించుకుంటే పరీక్ష చేసి స్కానింగ్ ఇవన్నీ తీసేయండి, వెంటనే ఆపరేషన్ చేయాలమ్మా అన్నారు. అలా కాదు డాక్టర్ గారు, నేను 10 రోజుల్లో వస్తానండి, 10 రోజులు మందులు రాసేవ్వండి అని అడిగాను. అడిగితే మందులు ఇవ్వండమ్మా, నీ దీనికి నువ్వు వెంటనే వచ్చి ఆపరేషన్ చేయించేసుకోవాలి, లేదా మీ అబ్బాయి నెంబర్ ఇవ్వి నేను మాట్లాడతాను అన్నారండి. మా అబ్బాయి నెంబర్ ఇస్తే మా అబ్బాయికి ఇస్తే చేయించేసుకొని గొడవ పెట్టేస్తారని మా అబ్బాయి నెంబర్ ఇవ్వలేదండి. అప్పుడు వెంటనే మా ఆయన గారు మా అబ్బాయిని తీసుకుని నేను రవివర్మ గారి దగ్గరికి వచ్చానండి. వచ్చేస్తే ఆయన ఏం పర్వాలేదమ్మా, నీకు తగ్గిపోద్ది, మందులు వాడితే సరిపోద్ది, అదేం ప్రమాదం ఏం కాదు అని చెప్పి చెప్పారండి. నేను ఆ ప్రాబ్లం గురించి ఇక్కడికి వచ్చాను, మందులు తీసుకుంటున్నామండి. ఓకే, భయం పోయిందా? భయం పోయిందండి. నేను ఇక్కడికి వచ్చాక రాత్రి కూడా మన ఇక్కడ ఏంటండి అది రిసార్ట్లో ఉన్నామండి, శుభ్రంగా నిద్రపోయానండి రాత్రి. ఓకే, ఇప్పుడు ఈ కొండలు ఇవన్నీ తిరిగితే అసలు మొత్తం అన్నీ మర్చిపోయానండి, ప్రాబ్లమ్స్ కూడా ఏం తెలియట్లేదు. సగం పోయింది. పోయింది. థ్యాంక్స్ అండి. నమస్తే. నా పేరు శ్రీలక్ష్మి, నేను వైజాగ్ నుంచి వచ్చాను. యాక్చువల్గా నాకు 2019లో క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సరు. అప్పటికి నాకు డాక్టర్ గారు పరిచయం లేదు. 2019 మొత్తం కరోనా టైం వరకు నాకు ట్రీట్మెంట్ అయ్యింది, వేరే హాస్పిటల్లో అలోపతి అయ్యింది. తర్వాత పోస్ట్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ కోసం, ఎఫెక్ట్స్ వస్తుంటే క్యాన్సర్ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్కి నేను డాక్టర్ గారి దగ్గర నాకు అప్పుడు ఒకళ్ళ ద్వారా తెలిసి నేను వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఒక 6 మంత్స్ డాక్టర్ గారి మందులే వాడాను. మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి అన్ని బోలెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి, నిలబడలేకపోయేదాన్ని ఆయాసం కూడా వస్తుండేది నాకు. నేను 6 నెలలు వాడాను డాక్టర్ గారి మందులు, అంతా క్యూర్ అయింది. నాకు ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు. నేను డాక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు ఎందుకు వస్తానంటే ఊరక నేచర్ క్యాంప్కి ఓకే ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇప్పుడు వస్తున్నాను నేను. నేను నన్ను చూడండి, బాగున్నాను కదా ఇప్పుడు నేను. అది ఓకే, థ్యాంక్ యూ.